అరే ఏంది అయ్యా, మీరు నాకు టికెట్ ఇయ్యారా? ఏళ్ళకి వెళ్ళి పార్టీకి సేవ చేస్తున్నా, భుజాలు కాయలుగాయంగా జెండాలు మోసిన, ఈ చేతులతో గోడల మీద పార్టీ పోస్టర్ లాంటి పెట్టినా, పార్టీ పేరుతో అందరు కమాయిస్తుంటే నేను పార్టీ కోసం నా భూమి జాగలమ్మిన, హైతారం కూడా కార్యకర్తలను కలిసే మనసునే అది, నియోజకవర్గానికి గుత్తబట్టి పనులు చేపించిన సొంత పైకంతో నేను. అంతెందుకు, రెండు మూడు పార్టీలకు వెళ్ళి నాకు ఆఫర్లు వచ్చినా నేను పోలే. ఇప్పుడు మమ్మల్ని కాదని మొన్న ఓడిపోయిన లీడర్లకు మళ్ళీ టికెట్లు మీరు ఎట్లిస్తారు? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇయ్యరా? మమ్మల్ని మీదికి రానియరా అని లడాయి చేస్తుంటారు లీడర్లు. ఎన్నో మాటలు చూసినాం కూడా, అయితే ఇప్పుడు ఓ పార్టీలో అంత ఉల్టాపల్టా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అభ్యర్థులను ప్రకటించుట్లా అందరికంటే ముందున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మొన్న 8 మంది పేర్లు చెప్పిరు కదా, రాత్రి ఇంకో 8 మందికి టికెట్లు పంచిర్రు. నల్గొండకెళ్ళి ఉత్తమన్న, భువనగిరికెళ్ళి వెంకట్రెడ్డి అన్న, సికింద్రాబాద్ల అంజనన్న, నిజామాబాద్ల మదన్న, వరంగల్ల సాంబన్న, మహబూబ్ నగర్ల వంశన్న, నాగర్ కర్నూల్ల మల్లు రవి సార్ పోటీ చేస్తుర్రు. ఇక హైదరాబాద్ సీటు అసద్బాయి మీద ఫిరోజ్బాయిని నిలబెట్టింది హైకమాండు. ఫస్ట్లా మస్తు డిమాండ్ ఉన్న ఖమ్మం సీటుకు పైరోగులు తగినాయట. ఈ నియోజకవర్గంలోకెళ్ళి ఎమ్మెల్యేలు పార్టీలు మారే వరకు పోటీ కూడా పలసగైందన్నట్టు. గమ్మతేందంటే 16 మందిలా 9 మంది మొన్న అసెంబ్లీకి కూడా పోటీ చేసిన వాళ్ళే. కాకుంటే ఉత్తమ్ సార్ ఒక్కడే ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళా ఎంపీగా నిలబడుతుండు. అంటే అసెంబ్లీలో అడుగు పెట్టే భాగ్యం రానోళ్ళు పార్లమెంట్లో పాదం మోపుతందుకు రెడీ అవుతున్నట్టు. ఓ దిక్కు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న టైంలో ఇండ్ల ఎందరికీ ఎంపీ గారు అని పిలిపించుకునే నషీబ్ వస్తుందో చూడాలి.